తన దాహం తీర్చుకోవాలంటే ఒక గ్లాస్ నీళ్ళు సరిపోతాయి, అవునా కదా? లేదా అలా దాహం వేసినప్పుడు బావి దగ్గరికి వెళ్ళి నీళ్ళు తాగొచ్చేస్తే సరిపోతుంది. కడవెత్తుకొని ఎందుకు వచ్చింది? నా దాహమే కాదు, మా ఇంటి వారి దాహం కూడా తీరాలి, బాధ్యత కలిగిన అమ్మాయి. నా దాహమే కాదు, మా ఇంటి వారి దాహం కూడా తీరాలి. గుణవత్తుకున్న లక్షణం ఏంటో తెలుసా? తన ఇంటి వారి కొరకు ఆహార పదార్థములు సిద్ధము చేయి. గుణవతి పెళ్లి కాకమునిపే గుణవతి ఎలా ఉంటుందో మనకు చెబుతున్నాడు. ఎలా ఉంటుందో చూడాలి అంటే చరిత్రను తవ్వితే ఈరోజు ఈ తరగతిలో మనకు రిబక్క గణం. ఆహారానికి నీళ్ళు అడుగుతున్నప్పుడు సాటైన వారికి, ముక్కు మొహం తెలియని వారికి వెనక ముందు ఆలోచించకన్నా దాహము అనగా నీళ్ళు ఇస్తుంది. ఏ ఎండవాల పడొచ్చిందో, ఏ టైంలో వచ్చిందో ఏమో తెలియదు. అంత రద్దీగా ఉన్న ఆ బావి దగ్గర ఏమి నీళ్ళు అడిగితే, మా ఖాళీ లేదండి, నీ దగ్గర చాలా పనులు ఉన్నాయి, నేను త్వరగా ఇంటికి వెళ్ళిపోవాలి, మా అయ్యి తిడతాడు, అలా నీళ్ళు తాగుతావయ్యా అని నీళ్ళు ఇచ్చింది. ఇంకా ఎంత మంచిదో అమ్మాయి ఎలా నిర్ణయించవచ్చో తెలుసా? మొదట తనకు దాహం అడిగాడు, తర్వాత తన జీవులకు దాహం అడగలేదు. అబ్జర్వ్ చేయండి, తనకు నీళ్ళు అనుకోండి ఆ అబ్బాయి, లేదా అబ్బాయి కూడా కదా, ఆ పెద్దాయనకి నీళ్ళు అనుకోండి, అబ్బా ఆ పెద్దాయనకి నీళ్ళు ఈ బాటిల్ నుంచి చల్లిపోతాయి, ఒకవేళ విపరీతంగా దాహం వేస్తాయి. ఇప్పుడు నెక్స్ట్ వాటర్ పెట్టేది ఎవరికి తెలుసా? ఒక్క నిమిషం, నెక్స్ట్ వాటర్ పెట్టేది ఎవరికి తెలుసా? ఒంటికి కాదు, ఒంట్లకి. ఒక ఒంటి ఎన్ని నీళ్ళు తాగేస్తా తెలుసా? అది ఎవడందే బాప్తిజం తోటి అన్ని తాగేస్తా. ఎడారిలో బతికే జీవులు ఏంటో తెలుసా? మీరు అడుగు చూడండి, ఎడారిలో నీళ్ళు దొరకలేదు అనుకోండి, ఒంటిని చంపేసి లోన నీళ్ళ తిత్తుంటుంది దానికి, అన్ని నీళ్ళు దాచుకుంటుంది లోపల ఇన్ని నెలలు కదా. అది అస్తమాలు నీళ్ళు తాగదు, కొన్ని రోజులకి నీళ్ళు తాగేస్తుంది, అంత నిల్వ చేసుకుంటుంది. అలాంటి నిల్వ చేసుకున్న నీళ్ళు తప్పని పరిస్థితులు ఆ ఒంటిని చంపేసి లోన్ ఉన్న నీళ్ళు తీసుకుని తాగి బతికిన ఎడారి జీవితపులు ఎన్ని ఉంటాయో అరేది ఎడారులు కానీ ఎన్నో ఎడారుల్లో ఒంటి అన్ని నీళ్ళు తాగుతుంది. ఇప్పుడు ఆ అమ్మాయి ఎన్ని ఒంట్లకి పెడుతుందో తెలుసా? ఏమో ఎన్ని తీసుకొచ్చాడో అన్ని ఒంట్లు అన్నిటికీ ఆయన అడక్క మునిపే. నిజానికి మనమైతే పంపు తీసి ఒంట్లకి కానీ నీళ్ళు పెట్టమంటాడో మనం ముందే తప్పించేసుకుంటాం. ఏ అక్కడ ఏం చేయాలి తెలుసా? మీరు బావనగానే వెరీ స్టైలిష్ బావ అనుకోకండి, అది కడవనగానే మీరు ఎవరో ఊహించుకోకండి, కడవ మీద కడవ అది కాదు. ఆ బావి ఎలా ఉంటుంది తెలుసా? వాళ్ళ బావులు అది మిడిల్ ఆసియా బావులు. అక్కడున్న బావులు పూర్వం బావులు ఉండేవి గుర్తుందో లేదో, పెద్ద బావులుండి చుట్టిలా రాయిలు ఉండేవి గుర్తుందా? కిందకు దిగడానికి ఇందులో ఉండదు, కిందకు దిగడానికి రాయిలు ఉంటాయి. ఆ రాయిలు దిగుతూ 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 కిందికెళ్ళి మరలా పైకి ఎక్కొచ్చి ఇన్ని ఒంట్లకి నీళ్ళు, ఆవిడ నీళ్ళు పూర్వం తెచ్చేవారు ఆ చెరువు దగ్గర నుంచి, లేదా ఆ బావి దగ్గర నుంచి ఇంటికి తెచ్చేసరికి ఇటు ముఖం వికారం అయిపోయి ఆ టైంలో ఎవరన్నా ఏమంటే ఎలా అంటాం అను. చాలా సీరియస్ అవుతాం, ఇన్ని బిందులు ఎలా మోసింది ఆ తల్లి. పోనీ దేవుళ్ళకి ఏమన్నా మోస్తుందా మొక్కులు తీసుకోవడానికి? కాదు, కొంచెం ఓపిక ఎక్కడ మోయగలరు? దేవుళ్ళకి ఏమైనా మొక్కులు ఉంటే మోస్తారు, కానీ ఎవరికే కాదు, ఒక అనా ఎవరో తెలియని వ్యక్తి, ముక్కు ముఖం తెలియని వ్యక్తికి వారి యొక్క జీవులకి నీళ్లు పెట్టడానికి ఎంత కష్టపడుతుందంటే, ఈ అమ్మాయి ఎవరో తెలిసిన గుణవతి. ఎట్లా మనం చెప్పగలం? ఎట్లా చెప్పగలంటే సామెతల గ్రంథం ఒకసారి టచ్ చేద్దాం. సామెతల గ్రంథం 31:10 గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అట్టిది, ముత్యము కంటే అమూల్యమైన నిజమే. ఆ ఊర్లో ఆమె కన్నా ఇంకా అలాంటి ఏంటంటారు, ఇక్కడ కొన్ని పదాలు ముత్యాలతో వాడారు కానీ కొన్ని డైమండ్స్కి ట్రాన్స్లేషన్ జరగదు. నిజంగా ఆమె డైమండ్. ఎవరు? రెబక్క. ఇప్పుడు మరో వచ్చిన సరిపోద్ది, 17 31:17 ఆమె నడికట్టు చేత నడుము బలపరచుకొని చేతులతో బలముగా పనిచేయను. గుణవతుకున్న క్వాలిటీ ఏంటట? చాలా బలమైన పనులు చేస్తుందట. నిజంగానే బలమైన పనులు చేస్తుంది ఎవరు? రెబక్క. పురుషుడు పెట్టడమే అసాధ్యం, అన్ని జీవులకి నీళ్లు. అలాంటి బలమైన పని చేస్తుంది ఎవరు? రెబక్క. ఈవిడికి తగిలించవచ్చు ఆలోచించకుండా ట్యాగ్ ఏంటో తెలుసా? గుణవతి. గుణవతుకుండే లక్షణాలు ఎట్లా తెలుస్తాయి అంటే, ఎట్లా తెలిస్తే? పాత సినిమాల్లో హీరోయిన్లా ఉంటుంది, తెలియదు. అలా అనుకోకండి, గుణవతులు అనగానే
గుణవంతులు అనగానే లక్షణాలు చూపిస్తున్నాడు. ఏమిటా లక్షణాల్లో ఒక లక్షణం అంటే ఆమె కష్టపడి బలమైన పనులు చేస్తుంది. అదే 31వ అధ్యాయం సామెతల గ్రంథం 31వ అధ్యాయం 31వచనం చివరి మాట, చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలమియదగును గవనుల యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడెను. ఎంత బాగుంది, చేసిన పనులను బట్టి ఆమెకు బహుమానం, ఆమెకు గోల్డ్ రింగ్స్ ఇచ్చాడు. అది బహుమానమే. ఇంకా గొప్ప బహుమానం ఏంటో తెలుసా, ఆమె చేస్తున్న ఉత్తమమైన పనులకు సత్క్రియలకు గొప్ప బహుమానం ఏంటో తెలుసా, ఐజక్. మంచి బహుమానం అండి. అమ్మాయి ఎంత ఆనెస్ట్గా ఉందో అలాంటి ఆనెస్ట్గా ఉన్న అబ్బాయిని ఇచ్చాడు. మీరు గుర్తుపెట్టుకోండి, మీరు చక్కగా ఉండండి, మీరు చక్కగా ఉండడానికి ప్రయత్నం చేయండి, మీకు దేవుడు చక్కటి సమూజనిస్తాడు.